ఫ్రెండ్స్ ఇదండి మా గుమ్మడికాయ తోట అనమాట. ఇక్కడ చూపిస్తానండి, మేము ఇక్కడ ఈ సంవత్సరం అయితే గుమ్మడికాయ వేస్తున్నాం. అయితే గుమ్మడికాయ అయితే పెరిగిపోయి ఇక్కడ రెండు చూపిస్తాను, నాకు గుమ్మడికాయ అయితే పెరిగిపోయి చూపిస్తాను. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అరకు గిరిజన ఆల్ అవుట్ యూట్యూబ్ ఛానల్. నేనండి మీ పెట్టిలి ప్రసాదరావు. చూసారు కదండి, ఇదైతే మా గుమ్మడి తోట అనమాట. మేము చిన్న చిన్న దొడ్డుల దగ్గర తర్వాత గరువుల దగ్గర అయితే గుమ్మడి పండిస్తాం మేము. మేమైతే ఈ గుమ్మడికాయ తినాలంటే తప్పనిసరిగా మేము పండగ కూడా చేసుకుంటాం అన్నమాట. ఆ పండగని కొరకొత్త పండగ అంటాం. ఆ పండగ చేస్తేనే మేము గుమ్మడికాయ కూరని అలాగే గుమ్మడి ఆకూరని తింటాం అన్నమాట. ఈ గుమ్మడి ఆకూరని ఈ ఆకుకూర అయితే మేము కూర వండి తింటాము. చూసారు కదా, ఈ ఆకుని కూర వండి తింటాము లేతగున్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. అదేవిధంగా గుమ్మడికాయ పెరిగిన తర్వాత మేము తీసుకుని సంతలు అమ్ముకుంటాం. కొన్ని గుమ్మడికాయలు అయితే మేము కూర చేసి తింటాం అన్నమాట. అంతేకాదండి, కొంచెం పచ్చిగా ఉన్న కొంచెం ముదిరిన గుమ్మడికాయ అయితే వండుకొని తింటే తర్వాత ఉడకబెట్టి తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు అయితే ఒక ముదిరిపోయిన గుమ్మడికాయనే మేము వండుకొని అంటే ఉడకబెట్టి తింటాం అన్నమాట. ఏ విధంగా తింటామో ఏ టెన్సీ ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి ఈ వీడియో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అలాగే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మేము గిరిజన అలవాట్లు, మేము తిన ఆహారపు అలవాటు, ఇది ఒక అలవాటు అన్నమాట. మరి ఈ ముద్రపోయిన గుమ్మడికాయని ఏ విధంగా తింటాము, తర్వాత ఏ విధంగా దాన్ని ప్రిపేర్ ఎలా చేస్తామనేసి ఈ గుమ్మడికాయని చూపిస్తాను. మా తోటలో గుమ్మడికాయ ఇది వండుతాం అన్నమాట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ గుమ్మడికాయ ముద్రపోయింది అన్నమాట. ఈ గుమ్మడికాయ కోసి మేము ఇప్పుడు ఈ ప్రిపేర్ చేస్తామన్నమాట. గుమ్మడికాయ కోసినప్పుడు చాలా జాగ్రత్త. ఇదండి మా తోట, చూసారు కదా, తోట మొత్తం వేసుకున్నాం. చిన్న చిన్న గుమ్మడికాయలు ఉన్నాయి, కొన్ని రవిని ఉంటాయి, కొన్ని పొడుగు ఉంటాయి అన్నమాట. ఈ రౌండ్ గుమ్మడికాయలు అంటే బాగుంటుంది అన్నమాట ఉడకబెట్టిన. ఇప్పుడు కొంచెం గుమ్మడికాయనే కొంచెం శుభ్రం కడుగుదాము. కడిగిన తర్వాత అయితే కోసుదాము. గుమ్మడికాయ కోస్తున్నాను చూడండి, గుమ్మడికాయ ఈజీగా కట్ అయిపోద్ది. గుమ్మడికాయ చాలా గట్టిగా ఉంటుంది. చూడండి ఇలా కట్ చేయాలా. ఈ పొట్టు తీస్తే మంచిది, తేపుకునే మంచిది. ఈ పొట్టు కొంచెం తీసేయాలన్నమాట. ఇదిగో ఈ పొట్టు తీసాం కదా, పొట్టు తీసిన వాటిని ఈ తప్పిలలో ఇక్కడ వేసేలా. గుమ్మడికాయ ఉడకబెట్టినప్పుడు మాత్రం మనం ఏం అవసరం లేదండి, జస్ట్ ఉప్పు కొంచెం రెండు ఒక మూడు నాలుగు ఐదు పచ్చిమిర్చి వేస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు అయితే ఉప్పు వేస్తాం, ముందు వాటర్ వేస్తున్నాం, కింద వాటర్ ఉంది, ఇప్పుడు ఉప్పు వేద్దాము. తగినంత వేసుకోవాలి ఉప్పు. ఉప్పు వేస్తేనే కొంచెం టేస్ట్గా ఉంటుంది. మిరపకాయలు మాత్రం కొన్ని కట్ చేసేలా, కొన్ని అలాగా ముక్క అలాగ వేసేయాలన్నమాట. ఎక్కువ కూడా ఒక ఐదు నాలుగు వేయాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఎవరు వంట చేస్తున్నారండి, ఇక్కడ లొకేషన్ బాగుంది అనేసి ఇక్కడ గుమ్మడికాయ అయితే ఉడకబెడుతున్నాం, పొయ్యిలు పెడతాం. ఇప్పుడు ఈ ఆకు అయితే కొంచెం మూత పెడితే అయిపోద్ది, ఈ ఆకు మూత పెడదాం. మూత పెట్టి ఒక రెండు మూడు పై ఎగరకుండా ఒక పొట్టుని పెడతాం పైన.
ఓకే అండి, ఉడికిపోయింది. చూసారు కదా ఉడికిపోయిన ఎలా ఉంటాయి, ముట్టు చూద్దాం. ఉడికిపోయింది, ఇప్పుడైతే ఉడికిపోయింది కదా. వీటిని మా ఊరు పిల్లలకి పంచి పెడతాను. తిను. హాయ్ బరి, తోకైతే బరి. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగుంది. మీకు కూడా కావాలంటే మా అడ్రస్ ఇస్తాం, వస్తే ఇలాంటివి చేస్తాం మీకు కూడా. సరే ఫ్రెండ్స్, పనస పండు కూడా. మొత్తం తినేసారు పిల్లలు అయితే, చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఉడకబెట్టి తింటే. మరి ఎటువంటి ఇంట్రెస్ట్ మీరు చూడాలంటే తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే కొత్త వారి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూడండి, ఒక తిని చూస్తాను. చాలా అంటే చాలా బాగుంది. బాగుందా? Bye friends. Bye friends. Bye friends. Malika Lagam.